వ్యక్తులు వర్తిస్తాయంట అని ఉంటుంది, ఆల్ ద సబ్జెక్ట్ మ్యాటర్ అని ఉంటుంది, అది తొందరగా చెప్పేస్తాడు. అది మిగతా అది ఇది వాడండి మీ ముఖంలో చాలా గ్లో వస్తుంది అని గట్టిగా చెప్పి ఆల్ ద సబ్జెక్ట్ మ్యాటర్స్ అంటాడు. లాస్ట్కు వినబడకుండా చెప్తాడు. అంటే ఏమన్నా అంటే మేము ఆల్రెడీ చెప్పినాం కదండి ఈ ప్రోడక్ట్కు వాడొద్దని, కింద చెప్పినాం కదా, ఎంత చెప్పినవరా అంటే సెకండ్లో చెప్తాడు అది, ఇదంతానేమో ఒక నిమిషం చెప్తాడు ఇదంత. అంటే ఇసువంటివి నీకు అయినాయా ఎప్పుడన్నా కొన్నాక ఆగమవుడు? అయినా అంటే పర్టికులర్ అని ఉండదు, కానీ మనం అంతా ఆలోచించి తీసుకుంటే అప్పుడు తీసుకుంటాము. తర్వాత చూస్తే ఆల్రెడీ చెప్పినాం కదా, అంటే ఎక్కడ చెప్పినాం అంటే చెప్పినాను సార్ ఒకసారి చూసుకోండి మళ్ళీ అంటే అప్పుడు మళ్ళీ తిరిగేసి అన్ని చదివితే కరెక్టే చెప్పినాం కదా అని అంటే. అందుకే ఆ షరత్ మనం ఏవి కరెక్ట్ ఫుల్గా చదవం కదా, అగ్రిమెంట్ టర్మ్స్ అండ్ అగ్రిమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రిమెంట్ పేపర్ ఇన్ని ఉంటాయి, అవి ఏదో ఒక ఫస్ట్ పేపర్ చూసేసి మిగతా అనేసి సంతకం పెడతాం. వాడు ఎక్కడో ఏదో మూలలో రాస్తాడు గీతత్త ఇది ఇట్లా అని. ఈ నడమ బాగానే సంతకాలు పెట్టినవా, కారు కోటి ఇల్లు కోటి, ఫస్ట్ పెట్టిన దానికి లాస్ట్ పెట్టిన దానికి ఆస్మాన్ ఫరక్ ఉంటుంది, ఎందుకంటే అన్ని షరతులు ఉంటాయి అందులో. ఇప్పుడు మనం బ్యాంకుల కింద జీతగాలం అయిపోయినాం, సోకులకు పోయి బ్యాంకులకు జీతగాలం అయినాం, ఇంటి కోసం పని చేస్తు కాదు ఏమన్నా అంటే లాస్ట్ కదే ఉంటది. ఇట చూస్తా డిస్క్లైమర్ ఉంది పోతున్నాయి నిజంగా. ఇంకా చెప్పు అమ్మా భూమి మా తాన, ఇంకేమన్నా చెప్పు. శివరాత్రి ఎట్లా చేసుకున్నావు? చాలా చేస్తాను, టెంపుల్ కి వెళ్ళాను, తర్వాత మొత్తం ఏం తినలేదు ఫుల్ డే, ఓన్లీ లిక్విడ్ లో ఉన్నాం. ఎందుకు మరి ఏమన్నా గల్ఫ్ కు రా లిక్విడ్ లా రానే కొట్టేసి రా ఎనర్జీ ఎనర్జీ. సో దేర్స్ టెంపుల్ కి వెళ్ళాం అంతే. మేము శివయ్య అంటాం, మీరేమంటారు? ఇంకా బసప్పా బసవనే అని ఇంకేదన్నా బసవేశ్వర, అది వచనకారణం కదా పేరు. కానీ మనం ఏమైతే శివం అనే చెప్తా, శివ అని చెప్తాం శివ. మేము శివరాత్రి అంటాం కదా, మీరేమంటారు భాషలో? మేము కూడా శివరాత్రి, మహాశివరాత్రి అంటే మీరు శివరాత్రి అంటారుగా, మేమైతే మహాశివరాత్రి అని చెప్తాం. మహాశివరాత్రి కన్నడంలో మారదా ఇది పండుగ? లేదు మారుతుంటాయి కదా, ఉగాదిని ఉగాదిని కూడా మారుస్తారు కదా. యుగాది మారుస్తారు, మీరు బోనాలు అని చెప్తారు కదా మీరు సంక్రాంతికి, మేమైతే సంక్రాంతి అని చెప్తాం. మరి బోనాలకి ఏమన్నారా మీరు? బోనాలు లేదు మా సైడ్, ఓన్లీ సంక్రాంతి. కోడిని కోయరా? కోడి అది వేరే సెపరేట్, అది వేరే సంక్రాంతి. అది అంటే మా సైడ్ అయితే మా మంగళూరు, మా సైడ్ లో మేము సంక్రాంతికి కోడిని చేయం. మా భూతాలు ఉంటాయి కదా, భూత భూత మా దేవుడు భూత అంటే దేవుడు అంటే శివ పార్వతి గణేష అదంతా, మాకు అక్కడ వేరే దేవుడు భూతాలు అని చెప్తాం. అంటే ఇప్పుడు గడి ఉంటుంది కదా, గడికి ఒక్కొక్క భూతులు ఉంటాయి, భూతులు కాదు భూత భూత అని చెప్తాం మేము. సో దానికి మేము కోడి తర్వాత మేక అదంతా ఇస్తాం. ఇస్తారు కానీ మీరు తినరు? తింటాంలే తర్వాత, అది బూత్ తినిన తర్వాత మేము తింటాం. అమ్మో మా ఇక్కడ షెట్టి తింటే నన్ను కొడతారు, ఈ షెట్టు చిన్న ఫేదాక ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నారా. మా దగ్గర మా దోస్తులు తినరు అట్లా, మంచిదే. మీరు ఇక్కడ ఎవరన్నా ఉంటే చూడు మరి, అంటే పెండ్ అయిన వాళ్ళే ఒరుగులు కలపాలి కదా. ఇంకా చెప్పన్నా అంటే ఇప్పుడు ఫైసల్ నిర్మాత యాఫీ మంచిగా బిజినెస్ అవుతుంది, ఇంకా ప్రపంచ వ్యాప్తంగా పోతుందా ఇది? అది అన్నే ఇదంతా రిలీజ్ లో అన్న చూసుకుంటున్నాడు, యుఎస్ ఆస్ట్రేలియా యూకే. ఇంకా లేడీస్ ఫాలోయింగ్ కూడా బాగానే పెరుగుతుంది అన్న పెళ్లి పేరుతోనే. అమ్మాయ పెళ్లి చేసుకోకుంటుంటేనే బాగుండు అన్నట్టుందా ఏమన్నా? ఫాలోయింగ్ కోసం కాదు కానీ పెళ్లి చేసుకోకుండా ఉంటేనే బాగుండని అనిపిస్తుంది. అంటే నాయన గట్టిగా ఉన్నట్టున్నాడు, లేకపోతే కొంచెం ఫాన మట్టిట్టుంటే అరే నేను బతుకున్నాగానే చేసుకోరా ప్రజలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటేనే కొంచెం భయం అవుతుంది ఎందుకు అన్నట్టుగా. భయం ఎందుకే?
పట్నంలో ఉన్నావు కాబట్టి ఇక్కడ చూసి పూలు పడుతున్నావు. ఊళ్ళలో మంచిగానే ఉంది, ఊళ్ళలో మంచిగా ఇక్కడ కూడా మంచిగానే ఉన్నారు. కాకపోతే మనం ఏందన్నా నువ్వు చెప్పినట్టు ఇప్పుడు 24 గంటలు సినిమాలనే ఉంటాం, మన బ్రెయిన్ అంతా దానిలో ఉంటుంది. షూటింగ్ పోతే 40-50 రోజులు అటే పోతాం. మనం టైం ఇవ్వనప్పుడు, అటెన్షన్ లవ్ ఇవ్వనప్పుడు చేసుకొని కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టే కదా. అప్పుడు డాట్కర్ చేసుకున్నట్టు యాడ్కర్ ఒకటే ఆప్షన్. మీ ఇద్దరికి ఏమన్నా కలిసిన ఎట్లా చెప్పాలి జరుగుతున్నప్పుడు? నీకు మ్యారేజ్ కాలేదు, నాకు నువ్వు శెట్టి, నువ్వు రావు, నువ్వు శెట్టి, నువ్వు ఎలాగూ రావు చెప్పు భూమి. ఏమన్నా కలిసినాయా? కలవలే.